హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కవిత టాక్స్. ఈ వీడియోలో మనం తోటకూర ఇంకా టమాటా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్, తోటకూరతో మనము ఇంతకుముందు మన ఛానల్లో తోటకూర ఇంకా శనగపిండి ఫ్రై ఎలా చేయాలో చూపించాను. ఇప్పుడు మనం తోటకూరతో టమాటా కర్రీ కలిపి కర్రీ చేస్తే ఎలా ఉంటుందో చూడండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఇది ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. దీనికోసం ఒక 4 కట్టల తోటకూరని ఇలా ఫ్రెష్గా కడిగి ఒక 2 సార్లు శుభ్రంగా కడుక్కొని తర్వాత ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఎప్పుడైనా ఆకుకూరలని ఫస్ట్ కడిగిన తర్వాతే మనం సన్నగా కట్ చేసుకోవాలండి. కట్ చేసిన తర్వాత కడిగితే అందులో ఉండే పోషకాలు పోతాయి. నెక్స్ట్ ఒక 3 టమాటోస్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఒక 3 టీ స్పూన్ల ఆయిల్, తర్వాత పోపు దినుసులండి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కొంచెం పసుపు తాలింపు కోసం, ఇంకా పచ్చిమిరపకాయలు ఒక 3 పచ్చిమిరపకాయలు, ఇంకా కారం, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకోవాలి, కొత్తిమీర, తగినంత ఉప్పు. ఇంతే ఫ్రెండ్స్, ఇన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్తోనే మనము ఈ కర్రీని చాలా యమ్మీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం తోటకూర టమాటా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం మనము స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకోవాలి. ఇందులో ఆయిల్ని వేసుకోవాలి. ఒక 2 నుండి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ పడుతుందండి దీనికి. సో ఆయిల్ వేసుకున్న తర్వాత, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో మనం పోపు దినుసుల్ని వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పుని యాడ్ చేసుకున్నాను నేను. సో ఇవి కొంచెం వేగిన తర్వాత, ఇవి కొంచెం వేగాలండి, ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. కరివేపాకుని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత దీనిలోనే మనం పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకోవాలి. ఇక్కడ జస్ట్ ఒక 2-3 పచ్చిమిరపకాయలను యాడ్ చేశానండి, ఎందుకంటే మనం లాస్ట్లో కొంచెం కారం కూడా యాడ్ చేస్తాం కాబట్టి పచ్చిమిరపకాయలని చూసి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా ఫ్రై అయ్యే వరకు కొంచెం ఫ్రై చేసుకొని పచ్చిమిరపకాయలు కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు మన పచ్చిమిరపకాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి కదా, ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకొని ఇందులోనే మనం ఆనియన్స్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్ని కూడా ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్ వేగకపోతే ఈ కర్రీలో టేస్ట్ బాగుండదండి, అందుకే ఆనియన్ని బాగా వేగించుకోవాలి. ఆనియన్ వేగడానికి కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు తొందరగా వేగడానికి. నెక్స్ట్ ఇందులో కొంచెం పసుపును యాడ్ చేసుకోవాలి, ఒక 1/2 టీ స్పూన్. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం తోటకూరని యాడ్ చేసుకోవాలి. సో తోటకూరని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా కలిసేటట్లుగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం తోటకూరని ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలండి. ఇందులో వాటర్ పోయాల్సిన అవసరం ఏముండదు, మనకి తోటకూరలో కొంచెం వాటర్ ఉంటుంది, దాంతోనే ఇది ఫ్రై అయిపోతుంది. అండ్ దీనిపైన మూత కూడా పెట్టకూడదు, మూత పెడితే మనకి ఆకుకూరలు అనేవి కలర్ చేంజ్ అవుతాయండి. సో మనకి మూత పెట్టకుండా కనుక ఫ్రై చేసుకున్నట్లయితే ఈ గ్రీన్ కలర్ అనేది అలాగే ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి మన తోటకూర ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఇందులో మనం టమాటోస్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 4 కట్టల తోటకూరకి ఒక 3 టమాటాలు మీడియం సైజుకి యాడ్ చేసుకున్నాను. మీరు మీ రుచికి తగ్గట్టుగా టమాటోస్ని యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు ఇదంతా కలిసేటట్లుగా ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాల తర్వాత ఇందులో మనం తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి.
తర్వాత ఇందులోనే మనం కారంని కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసాము, కొంచెం కారం కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది టేస్ట్. సో ఇప్పుడు ఉప్పు కారం తగినంత యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇందులో ధనియాల పొడి, జీలకర్ర పొడి అట్లాంటి మసాలాలు ఏవి వాడుకోవద్దండి, ఇలా ప్లెయిన్గానే బాగుంటుంది కర్రీ. సో ఇప్పుడు మనం ఇది చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత ఇలా ఉడికిపోతుంది. ఇందులో వాటర్ అయితే వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే టమాటోలో ఉండే ఎసర్ ఉంటుంది కదా, దాంతోనే ఉడికిపోతుంది. మీరు కావాలనుకుంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు, చిన్న గ్లాస్తో హాఫ్ గ్లాస్ అట్లా యాడ్ చేసుకొని బాగా కుక్ అయిన తర్వాత ఒక 6-7 నిమిషాల వరకు బాగా కుక్ అయిపోతుంది. అప్పుడు లాస్ట్లో మనం ఇలా కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. మన యమ్మీ యమ్మీ తోటకూర టమాటో కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా యమ్మీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్ బాయ్.